ఈరోజు మరికొన్ని వాక్యాలు నేర్చుకుందాం. డైలీ యూజ్ చేసే వాక్యాలు కొన్ని నేర్చుకుందాం. వర్షం ఎంతసేపటి నుండి వస్తూ ఉంది? నువ్వు వచ్చి ఎంతసేపు అయింది? కారులో మనం అందరం పడతామా? ఆటోలో ఇరుకనిపించింది. ఉల్లిపాయ నాకు పడదు. వాళ్ళు వెళ్ళి ఎంతసేపు అయింది? ఇవన్నీ మనం రోజు మాట్లాడే మాటలే, కానీ ఒక్కొక్కసారి అది ఎలా చెప్పాలో మనకి కొంతమందికి తెలియదు. సో ఇవి ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. వర్షం ఎంతసేపటి నుంచి వస్తూ ఉంది? హౌ లాంగ్ హ్యాజ్ ఇట్ బీన్ రైనింగ్? నువ్వు వచ్చి ఎంతసేపు అయింది? హౌ లాంగ్ ఇస్ ఇట్ సిన్స్ యూ కేమ్? కారులో మనం అందరం పడతామా? కెన్ ద కార్ హోల్డ్ ఆల్ ఆఫ్ అస్? ఆటోలో ఇరుకనిపించింది. వి ఫెల్ట్ క్రాంప్డ్ ఇన్ ఆటో. వర్షంలో తడిసాము. వి డ్రెంచ్డ్ ఇన్ రైన్. వాళ్ళు వెళ్ళి ఎంతసేపు అయింది? హౌ లాంగ్ ఇస్ ఇట్ సిన్స్ ద లెఫ్ట్? ఉల్లిపాయ నాకు పడదు. ఆనియన్ డజంట్ ఫిట్ మై హెల్త్. ఆమె వచ్చి ఎన్ని గంటలైంది? హౌ మెనీ అవర్స్ ఇస్ ఇట్ సిన్స్ షీ కేమ్? కారణం ఏమై ఉండొచ్చు? వాట్ మైట్ బీ ద రీజన్? నేను వచ్చి దాదాపు అరగంట అయింది. ఇట్ ఈజ్ అబౌట్ హాఫ్ అన్ అవర్ నౌ సిన్స్ ఐ కేమ్. ఇవన్నీ మనం చదివితే మనకి ఒక్కొక్కసారి గుర్తుండదు, మర్చిపోతాం. కాబట్టి ప్రాక్టీస్ చేస్తేనే మనకు బాగా అది మైండ్లో ఉండిపోతుంది. సో ప్రాక్టీస్ చేయాలంటే ఇవన్నీ ఈ సెంటెన్స్ అన్నీ యూజ్ చేసి ఒక కాన్వర్జేషన్ ప్రిపేర్ చేశాను. ఫస్ట్ ఐ విల్ రీడ్ ఇన్ తెలుగు. కాన్వర్జేషన్ ఆఫ్ కజిన్స్ రవి అండ్ అనిత. రవి అండ్ అనిత వాళ్ళిద్దరు కజిన్స్ అన్నమాట. వాళ్ళిద్దరు సంభాషణ ఇప్పుడు చదువుతారు. అనిత: రవి, ఎప్పుడు వచ్చావు? ఎంతసేపు అయింది నువ్వు వచ్చి? నీ గురించే ఆలోచిస్తున్నాను, వచ్చావో లేదో అని. నిన్న చెప్పా కదా వస్తానని. నేను వచ్చి 2 గంటలైంది. వర్షం ఎంతసేపటి నుంచి వస్తూ ఉంది? వర్షంలో తడిసావా? నేను వచ్చాక వర్షం మొదలైంది. నువ్వు వర్షంలో తడవలేదన్నమాట. నువ్వు బాగా తడిసిపోయావు, ముందు బట్టలు మార్చుకో. వర్షం ఇంకా వస్తుంది, మీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్దామా? నా జాబ్ గురించి మాట్లాడడానికి. వర్షం ఆగిన తర్వాత వెళ్దాం. రమేష్, రజిత కూడా వస్తారు. వాళ్ళు బయటికి వెళ్ళారనుకుంటా. వాళ్ళు వెళ్ళి ఎంతసేపు అయింది? వాళ్ళు కూడానా? అయినా వాళ్ళెందుకు? కారులో ఇంతమంది పడతామా? మొన్న ఆటోలో ఇరుకనిపించింది. వాళ్ళు మధ్యలో దిగిపోతారు. వాళ్ళు ఇంకా రాలేదు. కారణం ఏమై ఉండొచ్చు? వాళ్ళు వచ్చేలోపు మనం భోంచేద్దాం. ఏం కూర? వంకాయ కూర. నాకు వంకాయ పడదు. అయినా నేను ఇక్కడికి రాకముందే ఇంట్లో భోంచేశాను. నువ్వు భోంచేయి. ఇదన్నమాట వాళ్ళిద్దరు మాట్లాడిన సంభాషణ. ఇది మనం ఇంగ్లీష్లో ప్రాక్టీస్ చేద్దాం. రవి, ఎప్పుడు వచ్చావు? ఎంతసేపు అయింది నువ్వు వచ్చి? నీ గురించి ఆలోచిస్తున్నాను, వచ్చావో లేదో అని. అదే ఇంగ్లీష్లో అయితే: రవి, వెన్ డిడ్ యు కమ్? హౌ లాంగ్ ఇస్ ఇట్ సిన్స్ యు కేమ్? ఐ వాస్ థింకింగ్ వెదర్ యు కేమ్ ఆర్ నాట్. ఇట్ ఈస్ అబౌట్ 2 అవర్స్ నౌ సిన్స్ ఐ కేమ్. హౌ లాంగ్ హ్యాస్ ఇట్ బీన్ రైనింగ్? డిడ్ యు డ్రంచ్ ఇన్ రైన్? రెయిన్ స్టార్టెడ్ ఆఫ్టర్ ఐ కేమ్. That means you didn't drench in rain. You drenched completely. First change your clothes. Still it is raining. Shall we go to your friend to talk about my job? We shall go after rain stops. Ramesh and Rajita will also come. I think they have gone out. How long is it since they left? They also. Can the car hold all of us? That day we felt cramped in auto. They will get down on the way. They haven't come yet. What might be the reason? We shall have lunch before they come. What curry? Brinjal curry. Brinjal curry doesn't fit my health, but I had my lunch at home just before coming here. You have your lunch. ఇదన్నమాట.
ఇలా ఇద్దరు మాట్లాడుకునేది మనం విన్నాం. ఫస్ట్ ఇప్పుడు నేను అనిత మాట్లాడినట్టు మాట్లాడతాను, మీరు రవిలాగా మాట్లాడు. రవి, వెన్ డిడ్ యూ కమ్? హౌ లాంగ్ ఇస్ ఇట్ సిన్స్ యూ కేమ్? ఐ థింక్ వెదర్ యూ హ్యావ్ కమ్ ఆర్ నాట్. హౌ లాంగ్ హ్యాస్ ఇట్ బీన్ రైనింగ్? డిడ్ యూ డ్రంక్ ఇన్ రైన్? దట్ మీన్స్ యూ డిడ్ డ్రంక్ ఇన్ రైన్. We shall go after rain stops. Ramesh and Rajita will also come. I think they have gone out. How long is it since they left? They will get down on the way. They haven't come yet. What might be the reason? We shall have lunch before they come. Brinjal curry. ఇప్పుడు నేను అనిత లాగా చదువుతా, మీరు రవిలాగా చదవండి. నేను రవిలాగా చదువుతా, మీరు అనిత లాగా చదువు. ఇట్ ఈస్ అబౌట్ 2 hours నౌ సిన్స్ ఐ కేమ్. రెయిన్ స్టార్టెడ్ ఆఫ్టర్ ఐ కేమ్. You drenched completely. First change your clothes till it is raining. Shall we go to your friend to talk about my job? They also. Can the car hold all of us? That day we felt cramped in auto. What curry? Brinjal curry doesn't fit my health, but I had my lunch at home just before coming here. You have your lunch. Ila okarainanku okar maachma chavithe baaga practice avutundi. So ila okarainanku okar manam chavutunte manam baaga practice chesukochu, manaku english fluent ga vachestund annamata. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మరికొన్ని సెంటెన్సెస్ నేర్చుకున్నాము. థ్యాంక్ యూ.